యా హాయ్ గైస్ దిస్ ఇస్ బిఎస్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్ ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సో ఏపీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యా దీవెన స్టేటస్ అనేది మనము జ్ఞానభూమిలో ఎలా చెక్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఓన్లీ మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం కాదు, ఇందులో నేను చెప్పే మ్యాటర్లు ఏంటంటే టోటల్గా మనం ఏంటంటే సో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే స్టార్టింగ్ ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఏమేమి ఉన్నాయనేసి మీరు ఈ వీడియో చూస్తే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా ఈజీగా ఫాలో అవ్వండి, అర్థం కాకపోతే అగైన్ మళ్ళీ మీరు రివర్స్ చేసుకొని మళ్ళీ వీడియోని అయితే చూడండి. అండ్ ఎందుకంటే సో మీరు మళ్ళీ ఎవరైనా అడగాల్సిన పని లేదు. సో స్టేటస్ చెక్ చేసుకోవడము మనకు మన దగ్గర మొబైల్కి సంబంధించిన డేటా ఉంటే సరిపోతుంది. సో ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టార్టింగ్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏంటి అంటే ఆధార్ నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఆ పాస్వర్డ్ని కూడా మళ్ళీ మనం ఎలా గెట్ ఇన్ చేసుకోవాలి అనేసి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేటివి మొత్తం మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా గవర్నమెంట్ చేతులు ఏమేమి ఉన్నాయనేసి మీరు ఈజీగా అయితే ఫైండ్అవుట్ చేసుకోండి. ఒకవేళ మీరు 10th క్లాస్ సంబంధించి, అదేవిధంగా ఇంటర్మీడియట్ చేస్తుంటే ఇంటర్మీడియట్కి సంబంధించి, అండ్ నౌ బీటెక్ చేస్తుంటే బీటెక్కి సంబంధించి, అంటే ఇంటర్మీడియట్లో మీకు ఎంత ఫండ్స్ అనేది రిలీజ్ అయ్యాయి గవర్నమెంట్ దగ్గర నుంచి, ఎన్ని శాంక్షన్ అయినాయి, అంటే ప్రజెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, అండ్ మీరు 6-step వెరిఫికేషన్ అనేది చాలామందిని అడుగుతున్నారు కదా ప్రజెంట్. సో ఆ 6-step వెరిఫికేషన్ మీకు వెరిఫై అయిందా లేదా అనేసి మీరు ఓన్గా చెక్ చేసుకోవడం ఎలా అనేసి కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఒకవేళ డిప్లొమాకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే డిప్లొమాలో మీకు ఏ విధంగా రిలీజ్ అయింది పేమెంట్స్ అనేటివి, అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ డిప్లొమాలో ఎలా రిలీజ్ అయింది, అండ్ మీ యొక్క ఫాదర్కి సంబంధించిన డీటెయిల్స్, మదర్కి సంబంధించిన డీటెయిల్స్, అండ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అది మీరు తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి విషయం మీకు మెయిన్గా చెప్పదలుచుకునేది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అని కానీ ప్రజెంట్ పని చేయకపోతే సో దాన్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి అనేసి కూడా మనకైతే సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. సో మళ్ళీ మీకు కానీ అర్థం కాకపోతే డోంట్ వరీ, సో కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ చేయండి, అర్థమైతే అర్థమైందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సో అగైన్ మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో 1-2 సార్లు అయితే వీడియోని అయితే గమనించండి గైస్. ఓకేనా? సో మీ డీటెయిల్స్ అనేటివి పర్టికులర్గా చూసుకోండి, అండ్ విద్యా దీవెనకు సంబంధించిన స్టేటస్ కూడా వచ్చింది రాలేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్ గెట్ స్టార్టెడ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానభూమి అనేసి గూగుల్ సెర్చ్లో అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా జ్ఞానభూమి అనేసి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇలా క్లిక్ చేస్తేనే మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ లాగిన్ బటన్ అనేది కనపడుతుంది కదా, సో జస్ట్ లాగిన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కనపడుతుందో అది ఎంటర్ చేయమనేసి అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ ఐడి అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ అనమాట. సో స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ పాస్వర్డ్ మీరు ఇంతకుముందు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకున్నట్లయితే ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో డైరెక్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి, చాలామందికి పాస్వర్డ్ అనేది తెలియకపోవచ్చు. సో ఆ పాస్వర్డ్ని మనం ఎలా ఫర్గాట్ చేసుకోవాలి, అంటే ఎలా తెచ్చుకోవాలి, రీజనరేట్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంది కదా. సో ఆ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అనేసి అడుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ మీద మీకు క్లిక్ చేస్తే స్టూడెంటా, ఎంప్లాయా, కాలేజా, యూనివర్సిటీనా, ఆర్ఐఓనా అంటుంది. సో మీరు స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను నేను. సో క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ లాస్ట్ డిజిట్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ 3649 అనేసి. సో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ లైవ్లోనే చూసారు, సో నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది. సో ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్తో అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓకేనా? సో ఇదైతే మీరు గుర్తు అయితే పెట్టుకోండి. అండ్ ఏదైతే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఈజీగా మీరు ఎలా కనుక్కోవాలి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఓటీపీ సెంట్ టు లాస్ట్ డిజిట్స్ కనపడుతున్నాయి అదే 3649. సో ఆ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వెళ్ళుంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు కాబట్టి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం చేస్తున్నాము. సో న్యూ పాస్వర్డ్ అండ్ ఏదైతే పాస్వర్డ్ చేశారో మళ్ళీ రీటైప్ అదే చేసి ఐ ఆమ్ డన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో మీ పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ నా పాస్వర్డ్ అనేది నేను గుర్తు
गुर्तना सो इदा अवसर लेकिन चूपी कोसम इदंतान सो यह विधा मे ओक पासवर्ड अने तेजुटार इप्ड जस्ट मल्ल लागिन क्ली यूजर ईडी अने आधार नंबर अंड इप्ड पासवर्ड अनेंत क्रिएट कदा पासवर्ड अने पासवर्ड एंटर इकड़ कैप्चा अने एंटर चयी एंटर सैन इन अने बटन क्ली सो ने इवीं डीटेल फिल मल्ल वस्ता सो ओके गैज इला मोत्तम डीटेल्स अने एंटर तरवा विधा वेलकम जरिगिंदी सो इक चूसक सो मे डीटेल्स अभी एंटर तरवा वेलकम इकड़ी नेम अने नेम अच्छी वेलकम बंट्रो साई दीपक अने सो इक चूसक मन को लेफ्ट साइड होम जेवीडी सर्विसेस एग्जाम फी पेमेंट व्यू इंटरमीडिएट पास सर्टिफिकेट अंड व्यू अंड प्रिंट स्कॉलरशिप एप्लीकेशन स्टेटस इवीं कनपड़नाई कदा सो इपड़े इक लास्ट विद्या दीवन रीफंड स्टेटस अपडेशन अने ओके ना सो दाने क्ली सो दाने क्ली चूँ डीटेल्स नॉट फाउंड अने सो बिकाज फीज रिइंबर्समेंट रा सो दसम डीटेल्स नॉट फाउंड अने राव जरिगिंदी अंड अंदर की इलागे चूपो लेदो ऐडिया ले प्रेजेंटे ना स्टेटस एम चूपी सो अंदकने डीटेल्स नॉट फाउंड अने सारी ट्रई चेक सारे कामेंट చేయండి ఓకేనా సో ఇప్పుడు మన డీటెయిల్స్ అన్ని కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు చూద్దాము అండ్ దానికన్నా ముందు ఇక్కడ కొన్ని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది సో సర్క్యులర్స్ ఇవి అనేసి సో ఇవి అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు మీ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా సో మీ ఫాదర్ కి సంబంధించింది లేదంటే మీ మదర్ కి సంబంధించి ఐడి ప్రూఫ్స్ అంటూ అదే అంటూ ఇదంటూ అనేసి సో అవన్నీ కూడా వాళ్ళకి ఎలా వస్తాయి అంటే ఇలా గవర్నమెంట్ అనేది జ్ఞానభూమిలో ఇలా సర్క్యులర్స్ అనేది పంపిస్తుంది ఆ సర్క్యులర్స్ వాళ్ళు మనకైతే అప్డేట్ అనేది ఇస్తారన్నమాట సో ఇది మనం డైరెక్ట్ కూడా మనం కనుకోవచ్చు ఇలా మన యూజర్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకొని ఓకేనా సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జేవిడి సర్వీసెస్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ అండ్ ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి గైస్ ఓకేనా సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుంది గెట్ అప్లికేషన్ స్టేటస్ అనేసి సో అప్లికేషన్ ఐడి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఐడి అనేది ఇక్కడ చూడండి నాకు 4 వచ్చాయి కదా ఈ 4 లో 2018, 2017 అండ్ 2020, 2019 కి సంబంధించింటివి ఓకేనా సో ఇప్పుడు నాకు 2020 లేటెస్ట్ ఇది కావాలి అనుకుంటే నేను దాని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాను సో టోటల్గా నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నాకైతే ఓపెన్ అయిపోయి ఇక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో నా ఫోటో అనేది వస్తుంది అండ్ డీటెయిల్స్ అనేటివి దయచేసి ఎవరికైతే షేర్ చేసుకోవద్దండి బికాజ్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఇవి సో గవర్నమెంట్ ఇంత సెక్యూర్గా పెట్టింది అంటే మీరు కూడా అర్థం చేసుకొని సో దానికోసమే నేను నా యొక్క డీటెయిల్స్ ఒకటి కూడా మీకైతే చూపించడం అయితే జరగదు ఓకేనా సో మీ డీటెయిల్స్ కూడా మీరైతే ఎవరికైతే సెండ్ చేయకండి ఓకేనా సో ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే మీకు ఏంటంటే సో ఇక్కడ చూడండి స్కాలర్షిప్ డీటెయిల్స్ దగ్గర సో 6 స్టెప్ వెరిఫికేషన్ నాట్ యెట్ కంప్లీటెడ్ అనేసి నాకైతే రావడం జరిగింది అన్నమాట సో ఈ విధంగా మీకు వచ్చిందా సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది వెరిఫైడ్ ఉందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి వెరిఫై అయితేనే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ విద్యా దీవెన అనేది రిలీజ్ అయితే అవుతుంది సో అలా ఎవరికైతే కంప్లీట్ కాలేదో సో వాళ్ళు వెంటనే ఫర్దర్గా ఏదైనా ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయి చేపించుకోవడానికి అయితే ట్రై చేయండి బికాజ్ నాకు కూడా చెప్పారు కాలేజ్ వాళ్ళు బట్ ఏంటంటే సచివాలయం వాళ్ళకి వెళ్ళి నేను అడిగింటే సో నాది ఇంకా జేవీడీనే అప్లై చేయలేదని చెప్పారు సో దానికోసమే నాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది శాంక్షన్ అయితే అవ్వలేదన్నమాట ఓకేనా సో 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వలేదు సో అండ్ దాని తర్వాత మీకు ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అనేటివన్నీ కూడా ఇక్కడైతే కనపడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివన్నీ కూడా ఉంటాయి సో ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత రేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ అనేటివి ఉంటాయి సో టోటల్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడైతే ప్రజెంట్ అవుతూ ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ప్రజెంట్ ఇంకా మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అండ్ ఏ బ్రాంచ్లో చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు అండ్ మీరు ఇంకా డిప్లొమా ఎక్కడ చదివారు 10th క్లాస్ ఎక్కడ చదివారు అనేసి కూడా మీకైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ओके
ఓకేనా అండ్ మీరు ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ అనేది రిలీజ్ అయ్యింది అంటే ఏంటంటే నేను చెప్పేది సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడెప్పుడు మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేసింది అనేసి కూడా ఇక్కడ మనం అయితే తెలుసుకోవచ్చు అన్నమాట ఓకేనా అండ్ ఇంకా మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది ఉన్నాయి స్టూడెంట్ డీటెయిల్స్ వ్యూ అండ్ కన్ఫర్మేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మన ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడైతే రావడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ మీకు అయితే హైడ్ చేశాను బికాజ్ ఎందుకంటే సో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో దానికోసము మీరు కూడా ఎవరికైతే చూపేద్దండి ఓకేనా అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియోలో మీకైతే ఒకటి ఇబ్బందికర సో ఇక్కడ మీకు సో బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి మనం చేంజ్ చేసుకునే దానికి రిక్వెస్ట్ అయితే మనమైతే పంపించచ్చు అన్నమాట సో అది ఎలా మనం పంపించాలి ఏమనేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే అప్లోడ్ అయితే చేస్తాను సో బికాజ్ లెంతీ ప్రాసెస్ అయిపోతుంది ఈ వీడియోలో చేయాలంటే సో దానికోసం నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా సో చెప్పడం అయితే జరుగుతుంది ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఒకవేళ మీరు ప్రెజెంట్ ఉన్న బ్యాంక్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే ఆ బ్యాంక్ని కూడా మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో అది ఎలా చేంజ్ చేసుకోవాలనేసి కూడా చెప్తాను మీకు అండ్ విద్యా దీవెన ఏదైతే రీఫండ్ ఉంటుందో సో అదైతే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ప్రెజెంట్ అయితే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది అండ్ ఫైనల్గా అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఏంటంటే లాగౌట్ అనే బటన్ అయితే వస్తుంది సో కొద్దిగా మీరు స్లో డౌన్ చేశారంటే వస్తుందన్నమాట సో ఆ లాగౌట్ చేస్తారంటే మీరు మళ్ళీ ఫ్రెష్ పేజ్ ఫస్ట్ పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట సో ఇలా గైస్ మీ యొక్క స్టేటస్ అనేటివి అండ్ మీ యొక్క అప్డేట్స్ అనేటివి సో మీరంతకు మీరైతే తెలుసుకుంటూ ఉండండి సో జ్ఞానభూమి వెబ్సైట్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది అండ్ మీ యొక్క అప్ టు డేట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అక్కడైతే తెలుస్తూ ఉంటాయి సో ఎప్పుడు మనకు అమౌంట్ రిలీజ్ అయ్యింది ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు ఏది పెండింగ్లో ఉంది ఏది పెండింగ్లో లేదు ఎందుకంటే సో కాలేజ్ వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు వాలంటీర్ వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళు మనకు చెప్పే స్టేజ్లో లేకపోయినా కూడా మనమంతకు మనం చూసుకొని సో ప్రతి ఒక్క పనిని మనం చేపించుకోవాలి సో అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా సో ఈజీగా మనకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్ సో మొట్టమొదటిగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ 6-step వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవడం ఓకేనా సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను అండ్ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేటివి మీకు ఇంకా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకైతే నీడెడ్ అన్నమాట సో ఓకే గైస్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ బిఎస్డి సైనింగ్ అవుట్.